వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలని కొనసాగించాలంటూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కృషి చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సర్వేపల్లి యువత కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలా జిల్లా కాకుండా నెల్లూరు జిల్లాలో కలిపినందుకు సహకరించిన మా సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ గారికి మా యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరుకి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నందువలన సర్వేపల్లి శాసనసభ్యులు ముందుగా గుర్తించి మన జగన్మోహన్ గారితో మాట్లాడి దానికి సహకరించిన మా సీఎం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలిపినందుకు మన యొక్క గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన యొక్క శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకు కృషి చేసిన మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వేపల్లి నియోజకవర్గ యువత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువతకు ఎప్పుడూ అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించే మన ఎమ్మెల్యే గారు రక్తదాన శిబిరాల్లో కానీ, యువతకి క్రీడా పోటీల్లో కానీ ప్రత్యేకంగా పాల్గొని వాటిని ప్రోత్సహించడం, దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.